అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతుల ఖాతాల్లోకి మరికొన్ని గంటల్లో 10,000 రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక ఈ 10,000 రూపాయలు ఎందుకు విడుదల చేస్తున్నారు, ఏంటి ఇక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు, ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి, మనకు ఎప్పుడు డబ్బులు జమ చేస్తున్నారనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి చాలామంది మనకు మన వీడియోస్ను చూసి వెళ్ళిపోతున్నారు, దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. కేవలం 2 లేదా 3 నిమిషాల వీడియో మాత్రమే చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, వీడియో కిందనే ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలండి. పక్కనే షేర్ బటన్ ఉంది భానుగోలుతు మాదిరి, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్, ఫేస్బుక్ చూపిస్తుంది. ఇక వాట్సప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని అయితే షేర్ చేసేయచ్చు. షేర్ చేస్తే మీతో పాటు కూడా వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్. వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రైతన్నలు మనకు ఈ యొక్క ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఇక ఈ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే వర్షాలు కురిసి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే భారీ వర్షాల వల్ల అట్లా మనకు రైతన్నలందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. గత జూలై నెలలో కూడా మనకు అదేవిధంగా వర్షాలు కురిసి చాలామంది రైతులు అయితే తీవ్రంగా నష్టపోవడంతో ఆ రైతులందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీని అయితే అందించడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గత జూలై నెలలో 100,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఆ 100,000 ఎకరాలకు గాను 36 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఆగస్టు నెలలో కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఇప్పుడు కూడా మరొకసారి ఇదే పరిస్థితి అయితే రావడం జరిగింది. అంటే మొన్న కురిసినటువంటి వర్షాలకు ముఖ్యంగా 11 జిల్లాల్లో తీవ్ర ప్రభావం అయితే చూపిందనమాట ఈ వరదలు. ఈ వరదలు వచ్చేసి ఎక్కడికక్కడ మనకు ప్రజలంతా కూడా ఇబ్బంది పడడం జరిగింది. ఇక రైతులైతే పూర్తిగా మనకు తీవ్రంగా నష్టపోవడంతో కేంద్ర బృందం అయితే వచ్చి మనకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మనకు పర్యటన అయితే చేశారు. ఇక నష్టపోయినటువంటి పంటలను అయితే పరిశీలించడం జరిగింది. ఇక ఆయన పరిశీలించి 1.4 లక్షల హెక్టార్లలో మనకు పంటలు అయితే దెబ్బతిన్నాయని, దాదాపు 2 లక్షల మంది రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు పిఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా వారికి పంట నష్టపరిహారాన్ని అందించాలని తీర్మానించడం జరిగింది. ఇక మనకు అదే అదునుగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ వరద విపత్తు కింద మన ఆంధ్రప్రదేశ్కు 3,000 కోట్ల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మనకు డబ్బులు అయితే మనకు ప్రకటించిందనమాట, ఇంకా విడుదల కాలేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈరోజు అయితే మనకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈరోజు మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 3,000 కోట్లు కనుక మన ఆంధ్రప్రదేశ్ కనుక వస్తే, ఇక రైతులైతే 2 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారని, ఇక వారు వేసినటువంటి పంటలను బట్టి వారి యొక్క పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి మనకు వారికి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతేకాకుండా మనకు 3 రోజుల పాటు కూడా, ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు కూడా మన విజయవాడలోని అన్ని ప్రాంతాల్లో ఏవైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో
ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అయితే పర్యటించి మీకు ఆస్తి నష్టం కానీ ఏదైనా మీరు నష్టపోయి ఉంటే మీకు వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవడానికి అధికారులందరూ కూడా మీ ఇళ్ల వద్దకు వస్తున్నారు. ఇక వారు అధికారులు మీ ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు, అంటే ఏ రోజు ఏ ఏరియాకి వస్తారనేది ఇంకా అలర్ట్ చేయలేదు, మీరు అధికారులు ఎప్పుడు వచ్చినా కూడా ఇంట్లో ఒకరైనా ఉండి మీకు జరిగినటువంటి నష్టాన్ని అధికారులకు వివరించాల్సి ఉంటుంది. ఇక వారు కనుక ఆ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని మీరు నష్టపోయినటువంటి నష్టానికి అది పంటలు కానీ లేకపోతే ఇల్లు కానీ లేకపోతే ఇంట్లో వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఏవి నష్టపోయినా కూడా మీరు అధికారులు వచ్చినప్పుడు అధికారులకు తెలియజేస్తే వారి వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని ప్రభుత్వానికి అయితే నివేదిక పంపిస్తారు. తర్వాత మీకు ప్రభుత్వం నుంచి కూడా భారీ సహాయం అయితే అందుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తీవ్రంగా పంటలు నష్టపోయినటువంటి 2 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా అందరు రైతులు ఎదురు చూస్తున్నటువంటి పథకం ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకం స్థానంలో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సి ఉంది. ఇక సంవత్సరానికి అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక గత ప్రభుత్వం అయితే కేవలం 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చేది, మరొక 6,500 రూపాయలను అనేది పెంచి మనకు 20,000 రూపాయలు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇక ఈ ఖరీఫ్ సీజన్ అనేది మొదలయ్యి 4 రోజులు అయిపోయింది. ఇక ఖరీఫ్ సీజన్ ముగిసే సమయం కూడా ఆసన్నమైందనమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత 9,000 రూపాయలను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ముందుగా అయితే ఈ పంట నష్టపరిహారాన్ని అయితే విడుదల చేస్తారండి. దాదాపు 3,000 కోట్ల రూపాయలు మనకు విడుదల కాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ డబ్బులు వచ్చిన వెంటనే కూడా పంట నష్టపరిహారం అయితే ఒక్కొక్క రైతుకు కూడా 10,000 అయితే వస్తుంది. తర్వాత మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత కింద అర్హత ఉండి అప్లై చేసుకున్న వారికి, అలాగే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా సహాయం పొందుతున్న వారందరికీ కూడా ఈ యొక్క తొలి విడత 9,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ డబ్బులైతే మీరు తీసుకోండి, మీకు అమౌంట్ అనేది జమ కాబోతోంది. కాబట్టి ప్రతి రైతు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉన్నా, అలాగే పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోకుండా ఉంటే కూడా అధికారులు అయితే మనకు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా అధికారులు మీ ఇంటి వద్దకే వస్తారు. మీరు ఈ పంట నష్టాన్ని అయితే నమోదు చేయించుకొని మీరు ఈ డబ్బులు అయితే ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని అయితే తప్పనిసరిగా పొందండి. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.